నమస్కారం. టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అవినీతి ఆరోపణలు వచ్చే ఉద్యోగులను ఉపేక్షించేది లేదు. భీమవరంలో వివిధ శాఖల అధికారులను హెచ్చరించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. అంతర్జిల్లాల రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలలో ఘన విజయం సాధించిన తణుకు మాంటిసోరి స్కూల్ విద్యార్థులు వెండి పతకాలతో అభినందించిన మన్యం పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్. అదనపు తరగతి గదులతో 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేస్తున్న తణుకు బాలుర ఉన్నత పాఠశాల. తణుకులో నిర్వహించిన ఆప్తవాజిపై మహాయాగ విజయోత్సవ ర్యాలీ, రథాలతో ఊరేగిన భక్తులు. కొండుప్రోలు గ్రామ అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా నిలిచిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ. తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను తక్షణమే పూర్తి చేయాలి. రాజమండ్రిలో అధికారులకు హితవు పలికిన కలెక్టర్ ప్రశాంతి. దీపం 2 పథకంపై అనుమానాలుంటే 1967 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలి. ప్రజలకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. ద్వారకా తిరుమలలో స్వామివారి తెప్పోత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న ఆలయ అధికారులు విజయవంతం చేయాలని విజ్ఞప్తి. జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలోని జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ విభాగాన్ని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి అనంతరం మాట్లాడారు. పలు సెక్షన్లోని ఫైల్స్, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత ఉద్యోగులపై ప్రశ్నల వర్షం కురిపించారు. రోజుకు ఎన్ని గ్రీవెన్స్ వస్తున్నాయి, వాటికి సరైన సమయంలో సమాధానాలు ఇస్తున్నారా, వ్యక్తిగత రిజిస్టర్లు ఎందుకు మెయింటైన్ చేయట్లేదు తదితర ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ జీతం తీసుకుని పనిచేస్తున్నామని, అవినీతి ఆరోపణలకు ఎట్టి పరిస్థితుల్లో తావు ఉండకూడదన్నారు. నాకు ఇంకో ఇష్యూ, నీకు ఏదైనా ఇష్యూస్ ఫెసిలిటీస్ ఏం కావాలో నాకు చెప్పండి. సూపర్డెంటెంట్ నీకు సపోర్టింగ్ హ్యాండ్స్ ఏం కావాలి, నీకు ఏమన్నా ఇక్కడ ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, ఏమన్నా కావాలి అంటే మేము ఆర్గనైజ్ చేస్తాం. ఈ తనిఖీల్లో కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, ఇన్ఛార్జ్ కలెక్టరేట్ పరిపాలనా అధికారి సి శేఖర్, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు ఉన్నారు. 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మన్యం పార్వతీపురంలో నిర్వహించిన అంతర్జిల్లాల రాష్ట్ర స్థాయి బాలికల విభాగం ఆర్చరీ క్రీడా పోటీల్లో తణుకుకు చెందిన సుప్రసిద్ధ విద్యా సంస్థ మాంటిసోరి స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఇందులో భాగంగా అండర్14 కాంపౌండ్ బాలికల విభాగంలో 6వ తరగతి చదువుతున్న కె రీనా 2వ స్థానం సాధించి వెండి పతకం అందుకుంది. అలాగే అండర్19 రికర్వ్ బాలికల విభాగంలో 9వ తరగతి చదువుతున్న ఎన్ హంసిని తృతీయ స్థానం సాధించి రజిత పథకం అందుకుంది. వీరిద్దరూ కూడా ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గుజరాత్ రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున పాల్గొనున్నారు. అనంతరం పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ వీరికి బహుమతులు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన రీనా, హంసినీలను స్కూల్ డైరెక్టర్ అనుపర్తి ప్రకాశ్రావు అభినందించారు. అలాగే వీరిని తీర్చిదిద్దిన కోచ్ ఎస్ సోమశేఖర్ను ప్రోత్సహించిన తల్లిదండ్రులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అడ్మినిస్ట్రేటర్ ఆళ్ల మంజరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ వైద్య విధానంలో అగ్రభాగాన ఉన్న హోమియో వైద్యంతో అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతున్నట్లు డాక్టర్ ఉదర్రాజు దీప్తి తెలిపారు. తణుకు రాటిక్లబ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని హోమియో వైద్యంపై అవగాహన అనే అంశంపై మాట్లాడారు. ఆధునిక కాలంలో ఎన్నో రకాల వైద్య విధానాలు ఉన్నప్పటికీ హోమియోపతి వైద్య విధానం ఎటువంటి రోగాలకు చికిత్సను అందిస్తూ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద వైద్య విధానంగా ఎలా నిలుస్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడున్న కాలం అంటే ఈ శీతాకాలంలో తరచుగా వచ్చే జలుబు, దగ్గు, తుమ్ములు, అలాగే క్రానిక్గా సఫర్ అవుతున్న ఆస్తమా కానీ బ్రాంకైటిస్ వంటి కేసెస్లో హోమియోపతి మందులు ఇవ్వడం ద్వారా వాటిలోన రోగాన్ని ఉన్న లక్షణాలను తొలగించడంతో పాటు వారిలో ఉన్న ఇమ్యూనిటీని పెంచుతూ మనకి ఈ హోమియోపతి వైద్య విధానం అనేది ఉపయోగిస్తాం. అలానే మన పిల్లల డాక్టర్ అయినటువంటి మన వత్సవాయి వెంకట్రావు గారు కూడా పిల్లల్లోని ఇమ్యూనిటీని పెంచడం కోసం
మన క్లినిక్కి పంపడం జరుగుతుంది. క్లబ్ అధ్యక్షుడు ఆనందం మస్తాన్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కటారి సిద్ధార్థ పాల్గొన్నారు. తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించే లక్ష్యంతో అదనపు తరగతులను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం జరిగిన ఈ తరగతుల్లో సంబంధిత ఉపాధ్యాయులు పాల్గొని బోధించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుని కె పద్మావతి మాట్లాడుతూ ఈ ప్రత్యేక తరగతుల వల్ల గత విద్యా సంవత్సరంలో మంచి ఫలితాలు వచ్చాయని, ఈ సంవత్సరం కూడా మంచి మార్కులు వచ్చే విధంగా ప్రత్యేక క్లాసులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు వేల 2024-25 సంవత్సరం విద్యా సంవత్సరానికి మా పాఠశాల నుంచి పదవ తరగతి విద్యార్థులు 297 మంది పరీక్షకి హాజరు కాబోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, అలాగే సాయంకాలం 4 గంటల నుంచి 5 గంటల వరకు వివిధ సబ్జెక్టుల్లో రోజు ఒక సబ్జెక్టు చొప్పున ప్రైవేట్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. అదే రకంగా మా టీచర్లందరూ కూడా వారికి ఏ విషయాల్లో అయితే ఏ సబ్జెక్టులో పిల్లలు బలహీనంగా ఉంటున్నారు వాటిని విషయాలన్నింటినీ కూడా నేర్పించడం అది జరుగుతుంది. 10th ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకోవాలనేటటువంటి ఉద్దేశంతో విద్యార్థులందరినీ కూడా ఉదయం 8 గంటలకే రావాలని తెలియచేయటం, వారికి ప్రైవేట్ క్లాసులు పెట్టడం, అట్లాగే సాయంకాలం 5 గంటల వరకు ఉంచడం జరుగుతుంది. విద్యార్థిని తల్లిదండ్రులందరూ కూడా తెలుసుకుని పాఠశాలలో ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా స్టడీ అవర్స్ జరుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకుని మీ విద్యార్థుల్ని దీన్ని ఇవలన వచ్చేటటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా దీని ద్వారా నేను తెలియజేస్తాను. రాజమండ్రికి చెందిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ క్రాస్ కంట్రీ ఉమెన్ ఇంటర్ కాలేజియేట్ కమ్ యూనివర్సిటీ సెలక్షన్స్లో తణుకు SKSD మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు బీకామ్ వొకేషనల్ తృతీయ సంవత్సరం విద్యార్థి బి నాగలక్ష్మి దుర్గ ప్రథమ స్థానంలో నిలిచింది. దాంతో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు మంగళూరు యూనివర్సిటీలో జరిగే ఆల్ ఇండియా క్రాస్ కౌంటర్ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఈమెను కళాశాల జాయింట్ సెక్రటరీ చిట్టూరి వెంకటకృష్ణారావు, ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిబాయ్, ఫిజికల్ డైరెక్టర్ ఎం రత్నకుమారులు అభినందించారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యవంతమైన ఆహారం తిన్నప్పుడే ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనివ్వగలరని అంగన్వాడీ టీచర్ జిఎం రాజకుమారి తెలిపారు. తణుకు అన్నా క్యాంటీన్ సమీపంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన అవగాహన సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. శిశువు గర్భంలో ఉన్న ప్రతి మహిళకు శిశు సంక్షేమ శాఖ ద్వారా పౌష్టికాహారం, ఆరోగ్య సలహాలు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, అంగజాల అజయ్ కుమారులు మాట్లాడుతూ మన రాజ్యాంగం ప్రకారం తల్లి గర్భం నుండే పిల్లలకు హక్కులున్నాయని వివరించారు. ఆడ మగ అని తెలియజేసే పరీక్షలు చేయటం చేయించటం నేరమని వారు చెప్పారు. ముఖ్యంగా వివక్షకు తావు ఉండకూడదన్నారు. గర్భస్థ శిశువు కూడా చట్టపరమైన రక్షణ ఉంది. అనేక సందర్భాల్లో గర్భస్థ శిశువులు ఎవరైతే వాళ్ళ అప్పు కోల్పోతున్నారో, వాళ్ళు పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత కూడా వాళ్ళకి చట్టపరమైన రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ గర్భస్థ శిశు సంక్షేమ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున మరి శిశువులు ఆడ మగ తారతమ్యం లేకుండా వారి యొక్క తల్లిదండ్రుల ఆస్తులు ఎలా అయితే భాగస్వామ్యం అవుతున్నారో, అలాగే శిశువులను కూడా ఆడ మగ లింగ భేదం లేకుండా వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఈ సమాజంలో ఎంతైనా ఉంది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.